ఇంకా కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ఆవు తమ్మి ఏం పేరు? మహేష్ అన్న. ఏం చదువుతున్నావు? ఇంట్లో బీటెక్ చేస్తున్నా. బీటెక్? మరి కేసీఆర్ 6 నెలలు అయ్యాగా, మరి ఏం చేసిండు? మీకు ఏమైనా చేసిండు విద్యార్థులకు? అందరికీ యూనివర్సిటీని గాలికి వదిలేసిండు. యూనివర్సిటీలో చదివిండు, యూనివర్సిటీని గాలికి వదిలేసిండు. యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, విద్యార్థుల్ని పట్టించుకుంటలేడు. మొన్న 27 మంది విద్యార్థులు చనిపోయి, ఇంటర్ విద్యార్థులు, వాళ్ళని పట్టించుకోలేదు. 9 నెలల పాప చనిపోయింది, దాని మీద స్పందన లేదు. కానీ ఓలో విజయ నిర్మల చనిపోతే అవును పోయి పరామర్శించచ్చిండు. ఇప్పుడు విద్యార్థులకు సరైన వసతి గృహాలు లేవు, గురుకుల పాఠశాలలు స్టార్ట్ చేశారు, వాటికి అద్దె భవనాలే ఉన్నాయి. వాటిని కట్టేయకుండా పోయి 400 కోట్లు పెట్టి ఏంది సెక్రటేరియట్ అట, అసెంబ్లీ అంట, ఎందుకు అవి ఇప్పుడు ఉన్నాయి? నడవయా, ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చినవే 7 కోట్ల మంది ప్రజలకు అప్పుడు పరిపాలన సాగించినప్పుడు, ఇప్పుడు 4 కోట్ల మంది ప్రజలకు పరిపాలన సాగించడానికి సరిపోతలేదా? అవన్నీ కులగొడతారంట, కులగొట్టి మళ్ళీ 400 కోట్లు పెట్టి ఎస్టిమేషన్ 400 కోట్లు అంట. అవి ఎంత ఎత్తాయో తెలియదు, మళ్ళీ 800 కోట్లు ఎత్తాడు. ఈ కలవకుంటరా చంద్రశేఖర్ రావు ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా కూడా ఎస్టిమేషన్ ఒక 400 కోట్లు వేసిందంటే మళ్ళీ 1500 కోట్లు అయితే పూర్తి అయ్యేసరికి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, అప్పుడు ఎంతకు స్టార్ట్ చేశారు? 60 వేల కోట్లకు. ఇప్పుడు 120 వేల కోట్లు అయింది ఎస్టిమేషన్. ఇప్పటికి అది ఎప్పుడైతే తెలియదు, రైతు బంధువు రాలేదు, ఇట్లా చాలా ఉన్నాయి సమస్యలు. అచ్చే ధైర్యం ఉన్నదా? ఏ మొహం పెట్టుకుని వస్తాడు? ఏం చేసిండని వస్తాడు ఇక్కడికి? ఒక్కటి చెప్పన్న, నీకు ఈ ఓయూలోకి వచ్చినావు కదా, ఏమన్నా తేడా కనబడ్డదా? నీకు తెలంగాణ వచ్చిన నుంచి వెళ్ళి తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఓయూలో ఏమన్నా తేడా కనబడ్డదా? ఇంకా దిగజార్చింది మా టీటీఎన్ ఛానల్ నుంచి. నువ్వు కేసీఆర్ సార్కి ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. కేసీఆర్ సార్కి ఏం చెప్పదలుచుకున్నా అంటే భ్రమలలో బతకకుండా వాస్తవాలకు రావాలి. వాస్తవాలలో గ్రౌండ్ లెవెల్లో ప్రజలు బాధలు తెలుసుకోవాలి. ఫామ్ హౌస్లో వండుకొని ప్రగతి భవన్ కట్టుకున్నాడు, ప్రగతి భవన్లో వండుకొని ఒక్కసారి సెక్రటేరియట్కి వస్తుందా? అట్లా కాకుండా వాస్తవాల్లో జరగాలి. వాస్తవాలలో ప్రజలు ఏం కష్టాలు పడుతున్నారో తెలియాలి. మీ ఓయూకి ఏం కావాలి చెప్పు. ఇక మా ఓయూకి ఏం కావాలి? మా ఓయూ దేశంలో ఒక పెద్ద యూనివర్సిటీ, దాని 1గా తీర్చిదిద్దాలి. విద్యార్థులకు వసతులు కల్పించాలి. లెక్చరర్స్ ఉన్నారు, అందరు కాంట్రాక్టర్సే ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఓయూలో కాంట్రాక్టర్ లెక్చర్సే చాలామంది ఉన్నారు, పర్మనెంట్ అయిన వాళ్ళు చాలా తక్కువ. దానివల్ల కూడా ఓయూలో విద్యా నాణ్యత తగ్గిపోతుంది. సుశీర్గా ఎట్లున్నాయి మన ముచ్చట్లు? ఇసోటి ముచ్చట రోజు మన రింగ్లో దించుతూనే ఉందాం, మీరు మటుకు చూస్తూనే ఉండరు టీటెన్ రింగ్లో వార్తలు.